మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జూన్ 2, 2014 లోపు నియమితులై ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటిది క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. త్వరలో జీవో వస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మనకు ఆర్డినెన్స్ వచ్చింది అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ ఆర్డినెన్స్ వచ్చింది అంటే గవర్నర్ సంతకం మీద ఆర్డినెన్స్ను రిలీజ్ చేశారు. ఖచ్చితంగా 2-3 డేస్లో జీవో అనేది రిలీజ్ అవుతుంది అన్నటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి వార్త. చాలా సంతోషం అండి, అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఎందుకంటే ఆర్డినెన్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా 2-3 డేస్లో గవర్నర్ సంతకం అయిపోతుంది, తర్వాత జీవో అనేది రిలీజ్ అవుతుంది అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏంటి, ఈ వార్తలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. ఏంటి, ఆర్టికల్ 309 అంటున్నారు, ఆర్టికల్ 16(1) అంటున్నారు, ఆర్టికల్ 14 అంటున్నారు. ఈ ఆర్టికల్స్ అన్నీ ఇన్ జనరల్గా ఏ ఉద్యోగిని తీసుకోవాలన్నా కానీ, ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ, ఏ రెగ్యులర్ ఉద్యోగి కానీ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 14 సమానత్వం అండి, ఆర్టికల్ 16(1) ఎలాంటి భేదం చూపించరాదు, లింగము, ప్రాంతము, అదేవిధంగా మతము ఎలాంటి భేదం చూపించరాదు. ఆర్టికల్ 309లో కొన్ని కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే ఏ కాంట్రాక్ట్ ఉద్యోగినైనా కానీ, ఏ రెగ్యులర్ ఉద్యోగినైనా అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రూల్స్ ఏంటి, మొట్టమొదటిది సెలెక్షన్ ప్రాసెస్, తర్వాత రోస్టరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మూడోది క్లియర్ వేకెన్సీ, శాంక్షన్ పోస్టులు ఉండాలి, అదేవిధంగా ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉండాలి. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే కాంట్రాక్ట్ ఉద్యోగిని నియమించుకున్నాము, ఇప్పటి వరకు వచ్చాం. కాకపోతే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి, ఆర్డినెన్స్ వచ్చిన 7 తర్వాత రెగ్యులరైజేషన్ చేస్తారు అన్నటువంటిది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 7 ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి అన్నటువంటిది ఇక్కడ కాంట్రవర్సీ. ఇది ఏ విధంగా వచ్చింది, ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఆర్డినెన్స్ ఎన్ని నెలల పాటు మనకు అమల్లో ఉంటుంది, ఎంతవరకు దీన్ని చేయవచ్చు, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత సంవత్సరానికంటే ఇది సాధ్యమా కాదా అన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇక్కడ ఏ ఉద్యోగం తీసుకోవాలన్నా, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ రెగ్యులర్ ఉద్యోగి కానీ తీసుకోవాలి అంటే మొట్టమొదటిది ఏంటిది, సెలెక్షన్ ప్రాసెస్ అని అంటున్నాం. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత మొట్టమొదటి ఏం చేస్తారు, ఏ జాబ్కైనా నోటిఫికేషన్ వేస్తారు. నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జాము, ఇంటర్వ్యూ ఇవి ఉంటాయి. కొన్ని జాబ్స్కు ఉంటాయి, కొన్ని జాబ్స్కు ఉండవు. ఇక్కడ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఏం చేశారు, నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కాకపోతే 3-man committee కాలేజీ లెవెల్లోనే సీనియర్ లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళతో కమిటీ వేస్తారు. ఈ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, ఎక్కువ మంది వచ్చారనుకోండి ఎగ్జామ్ పెట్టాలా, లేకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వెయిటేజ్ ఇవ్వాలి, 10th class ఎన్ని మార్కులు, తర్వాత డిగ్రీకి ఎన్ని మార్కులు, పీజీకి ఎన్ని మార్కులు, అడిషనల్గా ఇప్పుడు PhD చేశారనుకోండి, MPhil చేశారనుకోండి అడిషనల్గా మార్క్స్ వేస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, సెలెక్షన్ ప్రాసెస్లో నోటిఫికేషను, ఎగ్జాము, ఇంటర్వ్యూ అనేది ఉండాలి అంటున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ అయితే అన్ని జాబ్స్కి ఉంటుందండి, కాకపోతే కమిటీ తీసుకుంటుంది. కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎగ్జామ్ ఉండాలా, ఇంటర్వ్యూ పెట్టాలా, మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కు వెయిటేజ్ ఇవ్వాలా అన్నటువంటిది కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది అన్ని జాబ్స్కు ఫాలో అయ్యారు, నో ప్రాబ్లం. రెండోది ఏంటి, రోస్టరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని అంటున్నారు. రోస్టర్ పాటించాలి ఖచ్చితంగా, BCA అయితే BCA, BCB ఉమెను, PWD అయితే PWD వాళ్ళను, ఈ విధంగా ఖచ్చితంగా రోస్టర్ తీసుకోవాలి అంటున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి, రిజర్వేషన్ పాటించిన తర్వాతనే పోస్టులను ఫిలప్ చేస్తున్నారండి. ఇప్పుడు రోస్టర్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే BCA వేకెంట్ ఉందనుకోండి, అది క్లియర్ వేకెంట్ అండి, రెగ్యులర్ వేకెంట్లోనే తీసుకున్నారు. రెగ్యులర్ వేకెంట్లో తీసుకున్నారు, అక్కడ BCA వేకెంట్ ఉంటే BCAనే తీసుకున్నారు, వేరే వాళ్ళని ఏం తీసుకోలేరు. కాబట్టి ఎక్కడో రూల్స్ అనేవి 1-2 చోట్ల వైలేట్ అయి ఉండొచ్చు, అవి చిన్న చిన్న తప్పులు అయితే కనుక వాటిని సరిదిద్దేస్తారు, ఏమి కాదు. రోస్టరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా పాటించి ఉంటారు. ఇంకోటి ఏంటి, క్లియర్ వేకెన్సీ, శాంక్షన్ పోస్టులు ఉండాలి అని అంటున్నారు. క్లియర్ వేకెన్సీ, అక్కడ వేకెన్సీ ఉంటేనే కదండి మనం తీసుకునేది. నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి, రెగ్యులర్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనకు నోటిఫికేషన్ వచ్చింది,
అవి శాంక్షన్డ్ పోస్టులు, ఖచ్చితంగా శాంక్షన్డ్ పోస్టులు, క్లియర్ వేకెన్సీ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీపీఎస్సి, ఏపీఎస్ఆర్, పిఆర్బి వాళ్ళు ఖచ్చితంగా నోటిఫై చేసి ఉండాలి. అంటే ఏపీపీఎస్సి గుర్తింపు పొందినటువంటి పోస్టులు అయి ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ వెరీ కామన్, మోస్ట్ కామన్. క్లియర్ వేకెన్సీ పోస్టులు అయితేనే నోటిఫికేషన్ ఇస్తారు, శాంక్షన్ పోస్టులు ఉన్నట్టయితేనే నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎందుకు రెగ్యులర్ వేకెన్సీస్లోనే కదా మనల్ని తీసుకునేది కాంట్రాక్ట్ పోస్టులు? రెగ్యులర్ వాళ్ళకు వేలకు వేల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కాంట్రాక్ట్ పోస్టులను తీసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ పోస్టుల ద్వారా, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్థికంగా వెనకబడి ఉంటుంది, వాళ్ళకి ఆర్థికంగా బర్డన్ అవుతుంది, ఆర్థికంగా బర్డన్ అవుతుంది కాబట్టి కాంట్రాక్ట్ జాబ్స్ తీసుకొని తాత్కాలికంగా వీటిని మళ్ళీ సర్దుబాటు చేసుకున్న తర్వాత మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తామా, లేకుంటే వీటి స్థానంలో రెగ్యులర్ పోస్టులు నియమించుకుంటామా? అందుకే ఆ ఫెసిలిటీ కోసమే క్లియర్ వేకెన్సీలోనే, క్లియర్ వేకెన్సీలో ఉంటాయి, అవి ఖచ్చితంగా శాంక్షన్ పోస్టులు అయి ఉంటాయి కాబట్టి వీళ్ళని తీసుకుంటూ ఉన్నారు. అది నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, పార్ట్ టైము, గెస్టు, కంటింజెన్సీ, డైలీ వేజీ, వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ కాదు, ఖచ్చితంగా ఫుల్ టైం వర్కర్స్ అయి ఉండాలి. ఫుల్ టైం అయి ఉండాలి, ప్యూర్ కాంట్రాక్ట్ బేస్ అయి ఉండాలి. ఇప్పుడు పార్ట్ టైం అంటున్నాం, గెస్ట్ టీచర్లు అని అంటున్నాం, గెస్ట్ లెక్చరర్ అంటున్నాం, వాళ్లకు ఇది వర్తించదు. పార్ట్ టైం వాళ్ళు కానీ, గెస్ట్ టీచర్లు కానీ, అదేవిధంగా వర్క్ ఛార్జ్డు, కంటింజెన్సీ, డైలీ వేజ్ వీళ్లకు వర్తించదు. ఎందుకంటే ప్యూర్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయాలి అన్నటువంటిది ఈ జీవో ఆర్డినెన్స్ వచ్చింది. రేపు మాపో జీవో అనేది కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ టైము, ప్యూర్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేస్తారు. ఈ పార్ట్ టైము, కంటింజెన్సీ, డైలీ వేజ్, వర్క్ ఛార్జ్డ్ లేబరు వీళ్ళందరినీ ఏ విధంగా గుర్తించాలి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చూడాలి. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఖచ్చితంగా ఉంటుంది వర్క్ ఛార్జ్డా, కంటింజెన్సీ, పార్ట్ టైమా, లేకుంటే గెస్ట్ లెక్చరరా, ఈ విధంగా కంటింజెన్సీ వర్కరా అని దాంట్లో ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఖచ్చితంగా ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్లో చూస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు పార్ట్ టైం కానీ, గెస్ట్ కానీ, కంటింజెన్సీ కానీ, డైలీ వేజ్, వర్క్ ఛార్జ్డ్ వాళ్లకు కాదు, ఖచ్చితంగా ప్యూర్ కాంట్రాక్ట్ బేస్ మీద ఫుల్ టైం తీసుకున్నటువంటి వాళ్ళని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటిది ఇంకో రూల్. తర్వాత ఇంకోటి ఏంటి, ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉండాలి, ఫైనాన్స్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక పోస్ట్ అక్కడ శాంక్షన్డ్గా ఉంది, శాంక్షన్ అయింది, క్లియర్ వేకెంట్ ఉంది, రెగ్యులర్ పోస్ట్ అంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ ఆమోదం ఎప్పుడూ అయిపోయి ఉంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందితేనే దాన్ని పోస్టుగా చూపిస్తారు. ఆ పోస్టు ఖాళీ అయింది కాబట్టి ఆ ఖాళీలో మనం ఉన్నాం. కాబట్టి ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పోస్టులే క్లియర్ వేకెన్సీ పోస్టులు, రెగ్యులర్ పోస్టులు క్లియర్ వేకెన్సీ పోస్టులు, శాంక్షన్డ్ పోస్టులు అంటాం. కాబట్టి నో ప్రాబ్లం. ఈ శాంక్షన్డ్ పోస్టులు, క్లియర్ వేకెన్సీ పోస్టులు ఉంటేనే నోటిఫికేషన్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీళ్ళు రోస్టర్ రిజర్వేషన్ రూల్స్ అన్ని పాటిస్తారు. కాబట్టి నో ప్రాబ్లం. ఇవన్నీ ఇన్ జనరల్గా ప్రతి జాబ్లో పాటించేటువంటి అంశాలే. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాను, వెకేషన్ పీరియడ్ అంటున్నా. వెకేషన్ పీరియడ్ అంటే ఏంటి, ఒక ఎంప్లాయీని తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఇయర్ ఎండింగ్లో టర్మినేషన్ చేస్తారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు జూనియర్ లెక్చరర్లు కానీ, డిగ్రీ లెక్చరర్లు కానీ, సమ్మర్ ఉంటుంది, సమ్మర్కు ముందు వాళ్ళని టర్మినేషన్ చేస్తారు, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఈ విధంగా వెకేషన్ పీరియడ్ అంటున్నాం, గ్యాప్ పీరియడ్. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఉద్దేశపూర్వకంగా గ్యాప్ పీరియడ్ని ఇస్తుంది. ఎందుకు, కంటిన్యూగా వీళ్ళు 2 ఇయర్స్ 4 ఇయర్స్ వర్క్ చేశారనుకోండి, కంటిన్యూగా చేశారనుకోండి, గ్యాప్ లేకుండా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి వాళ్ళు గ్యాప్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే వెకేషన్ పీరియడ్, గ్యాప్ పీరియడ్ అంటాం. ఈ వెకేషన్ పీరియడ్, గ్యాప్ పీరియడ్ను పరిగణలోకి తీసుకోకుండా రెగ్యులరైజ్ చేస్తారు అని నేను ఇంతకుముందే చెప్పాను. అకాడమిక్ ఇయర్స్ తీసుకుంటారు, ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారు, 2022-23, 2023-24 అలా తీసుకుంటారు. కానీ ఇక్కడ గ్యాప్ పీరియడ్లు కానీ, వెకేషన్ పీరియడ్లు కానీ తీసుకోకుండా రెగ్యులరైజ్ చేస్తారు అని చెప్పాను. ఇది కూడా వెరీ మోస్ట్ కామన్ పాయింట్. ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా రెగ్యులర్ చేసేటప్పుడు ఇవన్నీ పాటించారు, ఇది నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, ఆర్డినెన్స్ అయిన తర్వాత, ఏడాది తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటిది తప్పు. ఆర్డినెన్స్ ఎందుకు తెస్తారండి, అసెంబ్లీని సమావేశపరిచేటువంటి సమయం లేదు. ఇప్పుడు అసెంబ్లీని మొత్తం సమావేశపరిచి దీన్ని ప్రవేశపెట్టి దీన్ని చట్టంగా మార్చాలి, గవర్నర్ సంతకం చేయాలి, చట్టంగా మార్చాలి అంటే దట్ ఈస్ ద లేట్ ప్రాసెస్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి, క్యాబినెట్ ఆమోదం పొందుతుంది, కొంతమందికి ఈ ప్రతులను సర్క్యులేట్ చేసేసి సంతకాలు పెట్టేసుకొని గవర్నర్ కూడా సంతకం చేస్తే కనుక అది ఆర్డినెన్స్గా అవుతుంది. ఈ ఆర్డినెన్స్ అనేది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది.
ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇది వీగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆరు నెలల లోపల మళ్ళీ గవర్నర్తో సంతకం చేయించడమా, ఆరు నెలల లోపల అసెంబ్లీని సమావేశపరిచి మళ్ళీ దీన్ని చట్టంగా మార్చడమా అనేది ఏదో ఒకటి గవర్నమెంట్ చూసుకుంటుంది అండి. సచివాలయం ఉద్యోగులకు కూడా సంవత్సరంన్నర రెండు సంవత్సరాల తర్వాత ఆర్డినెన్స్ను మళ్ళీ చట్టంగా మార్చారు. ఇది ఆర్డినెన్సు, మీది వెళ్ళిపోతుంది, ఏం ఉండదు, కొత్త గవర్నమెంట్ వస్తే మొత్తం క్యాన్సిల్ చేసేస్తారా అన్నారు. కానీ అదేమి కాదు, సచివాలయం ఉద్యోగులను రెగ్యులరు గవర్నర్ సంతకంతో తీసుకున్నారు, ఆర్డినెన్స్తో తీసుకున్నారు, మళ్ళీ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా నూజువాని ఓటుతో ఆమోదించి చట్టంగా మార్చేశారు. నో ప్రాబ్లం. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఆరు నెలల లోపల మనము చర్యలు తీసుకోవాలి. ఆరు నెలల లోపల అసెంబ్లీని సమావేశపరచకపోతే మళ్ళీ గవర్నర్తో సంతకం పెట్టిస్తారు, మళ్ళీ ఆర్డినెన్స్ను పొడిగిస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి కాంట్రవర్సీ, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత సంవత్సరానికి రెగ్యులరైజ్ చేస్తాము, రెగ్యులరైజ్కి సంబంధించినటువంటి రూల్స్ ఆ నిబంధనలు అన్నీ సంవత్సరం లోపల వర్తించవు, సంవత్సరం తర్వాత వర్తిస్తాయి అని అంటున్నారు. అది తప్పు. ఇప్పుడు గవర్నమెంట్కు అసెంబ్లీని సమావేశపరిచేటువంటి సమయం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆరు నెలలకు ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ కోడ్ వస్తుంది, తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మళ్ళీ మనం దాన్ని పొడిగించేటువంటి వీలు ఉండదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, సంవత్సరం పాటు ఇది అమల్లో ఉంటుంది అన్నటువంటి నిబంధన తీసుకొని రావచ్చు. సంవత్సరం తర్వాత రెగ్యులరైజ్ చేస్తాము అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఆరు నెలల లోపల ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది అయిపోవాలి. రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అయిపోతుంది ఖచ్చితంగా, కాకపోతే అసెంబ్లీని సమావేశపరచాలంటే సమయం ఉండదు. సమయం ఉండదు కాబట్టి ఒక సంవత్సరం అని దాంట్లో ఇచ్చి ఉండొచ్చు. ఒక సంవత్సరము ఏడాది కాలం ఇది అమల్లో ఉంటుంది. ఏడాది కాలం అమల్లో ఉంటుంది అని గవర్నర్తో సంతకం చేయించేస్తే సరిపోతుంది ముందే. ఎందుకంటే ఆరు నెలల లోపల ప్రాసెస్ కాలేదనుకోండి, మళ్ళీ అసెంబ్లీని సమావేశపరచాలి, లేకుంటే గవర్నర్తో సంతకం చేయించాలి, ఆ లోపల గవర్నమెంట్ డిజాల్వ్ కావచ్చు. కాబట్టి ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరం కాలాన్ని అడగడం జరిగింది. సంవత్సరం కాలం పాటు ఈ ఆర్డినెన్స్ అనేది అమల్లో ఉంటుంది అని చెప్పేసి గవర్నర్తో సంతకం చేయించుకుంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టము, ఎలక్షన్ కోడ్లో మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేయాలంటే కష్టం అని చెప్పేసి అలా పెట్టి ఉండొచ్చు. కానీ ఈ వార్తలో వచ్చినటువంటిది అపోహ మాత్రమే. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత సంవత్సరానికి రెగ్యులరైజ్ చేస్తామంటే ఎవరు నమ్మరు, ఆరు నెలలకు ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంటు ఎందుకు మనల్ని రెగ్యులర్ చేయాలని అనుకుంటుంది, ఓట్ల కోసమే కదండి, ఏ ప్రభుత్వం అయినా ఓట్ల కోసమే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం పనిచేయడం లేదు. ఓట్ల కోసం పనిచేసేటువంటి సీఎం అయింటే గనక సంక్షేమ పథకాలన్నీ ఎప్పుడు అమలు చేయరు. ఇప్పుడు ఆరు నెలలకు ముందు అమలు చేసేవాళ్ళు సంక్షేమ పథకాలు 80% అమలు చేశారు అంటే అది ఓట్ల కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసము. సచివాలయాలు తీసుకొచ్చారు, సచివాలయాల్లో 90,000 మందిని రెగ్యులర్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు, వాలంటరీ వ్యవస్థ చేశారు, కొన్ని లక్షల పోస్టులను తీసుకోవడం జరిగింది. అదంతా ఓట్ల కోసం కాదు కాబట్టి ఎవరు నమ్మొద్దు. అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది కదండి, ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 2 లేదా 3 రోజుల లోపల జీవో అనేది రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా 2 నెలల లోపల రెగ్యులరైజేషన్ అయిపోతుంది. డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు, 10,117 మంది ఉన్నారు, ఎవరెవరు అర్హులు అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్, రోస్టర్ రూల్ రిజర్వేషన్, క్లియర్ వేకెన్సీ, ఇవి ప్యూర్ రెగ్యులర్ పోస్టులు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సేకరిస్తూ ఉన్నారు, ఎంతమంది అర్హులు ఖచ్చితంగా. ఇప్పటికే మొత్తం అర్హుల జాబితా వెళ్ళిపోయింది, 10,117 మంది అర్హులుగా తేల్చడం జరిగింది. జూన్ 2, 2014 లోపల 2014 తర్వాత ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడ పట్టించుకోవడం లేదండి, ఎందుకంటే వాళ్ళకి హామీ కూడా ఇవ్వలేదు. జూన్ 2, 2014 లోపల ఉన్నటువంటి వాళ్ళకే రెగ్యులర్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 2-3 డేస్కి ఖచ్చితంగా జీవో వస్తుంది. ఈ జీవో వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1 మంత్ లోపల 2 మంత్స్ లోపల అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది. అందరికీ రెగ్యులరైజ్ కావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.